రాజన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్లకు డిటిఎఫ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, మండల ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ, ఈ కష్టకాలంలో డిటిఎఫ్ చేస్తున్న సేవలు చాలా అభినందనీయమని, ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని డిటిఎఫ్ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎర్ర సత్యనారాయణ, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఈసారి రవీందర్, మండల అధ్యక్షులు అంజాగౌడ్, ప్రధాన కార్యదర్శి ఆడెపు గణేష్, రాము, మనోహర్ రావు, గంగారం, రాజనర్సు, భాస్కర్ రెడ్డి, చంద్రం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఏదైనా మనం ఓవర్కోర్ సాయం చేసుకొని కాపాడాలనేది ఒక మానవత విలువలన్న మంచి సమాజం అన్నది. ఇవాళ చూస్తున్నాం ఎక్కడ ఎవరు కేఫ్ అనేది వెళ్ళి ఈ టీచర్లు అందరూ కూడా ముందుకొచ్చి వారి సొంత డబ్బులతోటి ఇవాళ సమాజంలో వీటి స్కూళ్ళకు, స్కూళ్ళు చదువుకునే పిల్లలకు, మానవ సమాజానికి సేవ చేస్తున్నారు కాబట్టి మా వంతుగా కూడా మా సొంత డబ్బులు పెట్టి ఏదైనా సాయం చేద్దామని రావడం నిజంగా వారికి మేము మండల ప్రజల తరఫున, మండల ప్రజాప్రతినిధుల తరఫున ముందుగా డిటిఎఫ్ వారికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కార్యక్రమం ఇస్తున్నారు, తోటి వారు ఆపదను గుర్తించడం గొప్ప కాబట్టి వారికి వాటి ధన్యవాదాలు. అలాగే జరిపిస్తారు, అలాగే ప్రస్తుతానికి ఎంపీటీసీ, అలాగే తిరుమతి ఎంపీటీసీ గారు, అలాగే మా చైర్మన్ గారు, అలాగే డిటిఎఫ్ జిల్లా రాష్ట్ర బాధ్యులు, మండల బాధ్యులు, అలాగే పాఠశాలల్లో పనిచేస్తూ ఉన్నప్పటికీ 10 నెలల జీతం మాత్రం తీసుకుని సంబర్ మొత్తం వేసేసులలో ఎటువంటి సహాయం అందకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు స్కావెంజర్లు ఎదుర్కొంటూ ఉన్నారు. అందులోనూ మళ్ళీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా భయం అనేటువంటిది మనల్ని ఈ రకంగా పండ్లకి, ఆహారానికి, అన్ని రకాల వసతులకి మనం దూరం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మాకు తోచిన విధానంలో కొంచెంలో కొంచెమైనా ఇవి మీకు నెలలు తీరువు, వారాలు తీరువు, కానీ కొంతవరకు సాయం చేద్దామనేటువంటి ఒక ఆలోచన కొద్ది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పనులు చేస్తూ ఉన్నాం. మన మండలం కూడా అందరి కాకపోయినా కొందరికైనా చేద్దామనేటువంటి సహచరుల ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి వీటితో తీసుకోవడంతో పాటు మనకి ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నటువంటి సలహాలు, సూచనలు, తర్వాత ఈ పండుగలు కానీ ఇంకా వేరే ఇతర జాగ్రత్తలు కానీ మనం పాటిస్తూ మన ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు ముఖ్యంగా గౌరవ కేటీఆర్ గారు మన నుంచి చెప్తా ఉన్నారు, మనము కోవిడ్ వైరస్తో సహవాసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనందరం అవగాహన చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరికి దూరంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది దయచేసి అందరము పాటించి మన మండలంలో, మన గ్రామంలో అసలు వైరస్ ఆచూకీ లేకుండా లేనటువంటి సందర్భం ఉంది. దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మనకు వ్యాక్సిన్ కనుగొనేంత వరకు ఇదే విధంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భాన్ని మేము అందరూ గుర్తు చేస్తూ గౌరవ పెద్దలందరూ కూడా, ముఖ్య అతిథులందరూ కూడా